శుభలేఖలు జరుగుతున్న టైంలోనే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే వాకడప్పర గారు ఫోన్ చేసి సురేష్ బాబు ఒకసారి కలవమన్నాడు అని చెప్పేసి, అనంటే శ్రీకాంత్ తన కారు ఇచ్చి, ఇది శుభలేఖల్లో వర్క్ చేస్తున్నాడు అప్పుడు, కారు ఇచ్చి నువ్వు వెళ్ళి కలిసిరా సురేష్ ప్రొడక్షన్స్ అంటే మీ మదర్ కన్ మన మదర్ కన్సన్ ఒకసారి కలిసిరా అన్నాడు. షూటింగ్ సాంగే కదా అని చెప్పి నేను వెళ్ళాను. వెళితే మీరు నంబరు, ఒక పెద్ద సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే ఎంత కష్టపడాలి డైరెక్టరు, అలాగే ఎంత ప్రయత్నాలు చేయాలి, ముమ్మరంగా హీరోలను కలిసి చేయాలి. నేను అలా వెళ్ళాను. శివ ఉన్నడెత్తిలే ఎన్నే కొడితేనని ఒక మూవీ, వెంకటేష్ బాబుకి బాగా ఇష్టపడుతున్నాడు, ఆ పిక్చరు నువ్వు రేపు చూడు, స్క్రిప్ట్ ఇది అని చెప్పి సురేష్ బాబు ఇచ్చాడు నాకు. నేను ఒక్కసారి భగవంతుడికి మళ్ళీ దండం పెట్టుకున్నా. వెంకటేష్ బాబుతో నేను చేయాలని ఎప్పటి నుంచి అంటే తాజ్ మహల్ దగ్గర నుంచి ఒక కథ రెడీ చేసాం, ప్రేమించుకుందాంరా, అది ఫ్యాక్షన్ లవ్ స్టోరీ అనమాట. అది బాగా నచ్చి వాళ్ళకి వినిపించాను. కాకపోతే ఏంటంటే అప్పుడు నేనున్న బిజీ కారణంగా, నీడు ఈ పిక్చర్లో ఒప్పుకున్నాడు అనే కారణంగా కొంచెము సరే వేరే వాడు నెక్స్ట్ తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి అప్పుడు జయంత్కి అవకాశం వెళ్ళింది. సో అది మిస్ అయ్యా, ఆ బాధ ఉండిపోయింది నాకు. అయ్యో సబ్జెక్ట్ మనం చెప్పుకుని కూడా మనం అంటే ఈ సినిమాలు చిన్న చిన్న సినిమాలు ఒప్పుకున్న కారణంగా వాళ్ళు చేయలేకపోతున్నారా ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు ఆ మదనం ఉంది కొంచెం, పాపం తీసుకొచ్చాడు మనం ఇవ్వలేకపోయామని చెప్పి కరెక్ట్ టైం చూసి శుభలేఖలు ఫినిష్ అవుతుందని చెప్పి తెలిసి ఈ అవకాశం నాకు సురేష్ ప్రొడక్షన్స్లో నాకు ఇచ్చారు. అది సూపర్ గుడ్ చౌదరి గారు నిర్మాత, ఒరిజినల్ పిక్చర్ తీసిన నిర్మాత, ఆయనకి చెప్పారు బాగా తీస్తాడు, డోంట్ వరీ, నాకు అతని మ్యూజిక్ సెన్స్ ఉంది బాగా, ఈ సినిమా మ్యూజికల్గా కూడా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పినట్టు నాకు అర్థమైపోయింది. లేకపోతే నాకు స్క్రిప్ట్ డైరెక్ట్గా ఫస్ట్ మీటింగ్లో ఎవరు ఇవ్వరు కదా, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు తమిళ వెర్షను, ట్రాన్స్లేషన్ భయం ఇచ్చిన తర్వాత నేను సినిమా అప్పుడు చూశాను అన్నమాట. చూస్తే నాకు భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక గదిలో ఒక దొంగలాగా బంధింపబడి ఉంటాడు, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సౌందర్య మోసుకు వెళ్ళిపోయింది సినిమా. అంటే ఒక మంచి హీరో దొరికి నాకు ఇంత డమ్ అయిపోయింది సినిమా. ఒకవేళ పడితే ఒరిజినల్లో ఆడింది అది వేరే విషయం, తమిళ ఆడియన్స్ వేరు మన తెలుగు ఆడియన్స్ వేరు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన వాలి తెలుగులో బటర్ఫ్లై, అలాగే కొన్ని ఫ్రెండ్స్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ విజయ్ చేసింది తెలుగులో బటర్ఫ్లై, అంటే అవి చూడగానే తెలిసిపోతాయి. ఇది జెమిని తమిళ్లో సూపర్ హిట్, ఇది బటర్ఫ్లై. కానీ ఈ పిక్చర్లో విషయం ఉంది కానీ ఒక నాలుగు గోడల మధ్య ఉండిపోయింది రాజా అనే సినిమా. ఇది ఎట్లా అని అనుకున్నాను, బట్ అవకాశం వచ్చింది. సూపర్ గుడ్ అనే సంస్థ నాకు మొట్టమొదటి నుంచి చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిక్చర్ ఆ సంస్థ అంటే చాలా ఇష్టం. చిన్న బడ్జెట్లో మంచి కథలు తీస్తూ పెద్ద సక్సెస్లు అందుకున్నారు వాళ్ళు. నాట్టమ్మాయి అంటే పెదరాయుడు చిన్న బడ్జెట్లో ఆ రోజుల్లో తీశారు, అది కూడా పెద్ద హిట్ అయింది. సో మనకు అవకాశం వచ్చింది పెద్ద హీరోతో, మనం ఇట్లా వెనక్కి అడుగు వేయకూడదని చెప్పేసి దాని మీద వర్క్ చేశాం. అప్పుడు సతీష్ వెంకటేశ్వర కూడా నాతో ఉన్నాడు కామెడీ పంచ్ స్వీట్లో, అలాగే రాజేంద్ర కుమార్ అద్భుతమైన మాటలు రాశారు, ఎస్ఏ రాజ్కుమార్ బ్యూటిఫుల్ సాంగ్స్, అందులో ఒరిజినల్లో లేని పాటలు కూడా రెండు పాటలు పెట్టాం, కవ్వించకేవో ప్రేమ అనేది. అది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే సౌందర్య లాంటి అద్భుతమైన యాక్ట్రెస్తో పనిచేయటం, అలాగే సినిమా అంతా నటినట్లే తనకెళ్ళి భరణి గారు, చంద్రమోహన్ గారు, వైవిజీ గారు, ఇట్లా మొత్తం సుధాకర్ గారు వీళ్ళందరూ, నాలుగు కోళ్ళ మధ్య ఒక సెట్టు వంటగది కిచెన్. సో ఈ రెండిట్లో సినిమా తీసి దాన్ని మ్యూజికల్గా హిట్ చేయటం అనేది నిజంగా ఒక ఛాలెంజ్ లాంటిది. అంటే వెంకటేష్ గారు లాంటి అద్భుతమైన నటుడు ఉండటం, సౌందర్య లాంటి హీరోయిన్ ఆ పిక్చర్కి జత కొట్టడం, మంచి క్యాస్టింగు, నిర్మాత ఉండే పబ్లిసిటీ చేయగలిగినటువంటి మంచి ఇది ఉంటాం. సో అది కూడా నేను సునాయాసంగా ఆ సక్సెస్ని నేను కొట్టగలిగాను. ఇంకా ఆ రాజా మూవీకి సాంగ్స్ తీయాలని ఒక బాగా తీయాలని ఒక కోరిక నాకు, ఎందుకంటే సినిమా అంతా వంటగదిలోనూ ఒక సెట్లో జరుగుతుంది, పాటలు బాగా తీయాలంటే ఏంటని ఒక్కొక్క పాటను పట్టుకోవటం, దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలని అండి. ఆ పిక్చర్కి న్యూజిలాండ్ ప్లస్ ఆస్ట్రేలియా రెండు కంట్రీస్లో చేసాం, నాలుగు పాటలు చేసాం. సో పాట ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పాటకి డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ఒక
తయారు చేశాం ఒక గోల్డ్ ఫ్రేమ్. కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఇష్టం వచ్చినట్టు ఇసురుతున్నారు దాన్ని. ఇసురుతుంటే ఒకడ పొరగారు అన్నారు తీసేద్దాం ఇది తీసేద్దాం 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 అన్నారు. కాదమ్మా ఒకసారి ఉంచు అది చాలా దానితో చాలా పని ఉంది అని చెప్పి నేనే ఆ ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా పెట్టండి దీంతో చాలా అవసరం ఉంది మూవీలో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వాడుతున్నాం దీన్ని. మీరు ఇష్టం వచ్చినట్టు బ్యాగ్లు ఇసిరేసినట్టు విరిగిపోతాయి లైట్ వుడ్తో చేసిందని చెప్పి తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా దాన్ని జాగ్రత్తగా న్యూజిలాండ్ చేర్చుకున్నాను. న్యూజిలాండ్ చేర్చుకుని ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆ ల్యాండ్స్కేప్స్ మధ్యలో అది కన్స్ట్రక్షన్ చేసాం పెద్ద ఫ్రేమ్. దానిలోకి పౌరాలు రావటం ఆ పౌరాలతో పాటు సాంగ్ ఏదో ఒక రాదు. సో ఆ పాట ఒక సెన్సేషన్ హిట్ అయింది ఎందుకంటే ఆ లొకేషన్స్ అలాంటివి న్యూజిలాండ్లో. అలాగే క్రైస్ట్ చర్చ్ న్యూజిలాండ్లోనే క్రైస్ట్ చర్చ్ అనే ఒక దీనిలో కవ్వించకే ఓ ప్రేమ తీసాం. నెక్స్ట్ అక్కడి నుంచి బ్రిస్బెన్ ఆస్ట్రేలియాకి బయలుదేరాం. బ్రిస్బెన్ నుంచి సిడ్నీ వచ్చి షేప్ చూసి మొక్కు అనేది ఓపెనింగ్ సాంగ్ హీరో టైటిల్ సాంగ్ ఒకటి చేసాము. సో అలా మ్యూజికల్గా పెద్ద హిట్ అయింది. రాజా క్యాస్టింగ్ విషయానికి వస్తే వెంకటేష్ బాబు సౌందర్య ఇక వాళ్ళిద్దరు ఇక ఆ పాత్రలను ఎలా ఎంత బాగా న్యాయం చేశారు హ్యాండిల్ చేశారు ఎంత బాగా నటించారు ప్రేక్షకులందరికీ తెలుసు. అలాగే సెకండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాస్ అబ్బాస్ ఇంతకుముందు నేను ప్రియా ప్రియాలో వర్క్ చేయటం కొంచెం అతను స్టైలిష్గా ఉంటాడు ఈ కథకి కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పర్ఫెక్ట్గా నమ్మబుల్గా ఉంటాడని చెప్పేసి అబ్బాస్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక మిగతా పాత్రలు తనికెల బన్నీ గారు చంద్రమోహన్ గారు వైవిజయ్ గారు ఇట్లా. ఇక సుధాకర్ వచ్చే విషయానికి వచ్చినప్పుడు సుధాకర్ గారు అప్పట్లోనే చాలా కామెడీ ఓరియంటేషన్ హీరో పక్కన చాలా మంచి మంచి పాత్రలు చేశారు శుభాకాంక్షలు వీటన్నిటిలో. సో సుధాకర్ అయితే ఈ క్యారెక్టర్ బాగా పండిస్తాడనేది మేము రాజాకి అనుకుని సుధాకర్ గారిని ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ సుధాకర్ ఆ సీన్స్లో ఇన్వాల్వ్మెంట్ హీరోతో పాటు అవన్నీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే సెంటిమెంట్ పార్ట్ కూడా తనని ఎప్పుడైతే కుటుంబ సభ్యులందరూ హీరోని అవాయిడ్ చేస్తున్నారో ఆ టైంలో తను ప్రతిఘటించి రే మా రాజా లేకపోతే మీరంతా ఎక్కడ ఉండేవాళ్ళరా అని చెప్పేసి అనే ఘట్టం ఒకటి సుధాకర్లో ఉండే నటుడిని బాగా ఎలివేట్ చేసింది. అలాగే సౌందర్య గారు క్లైమాక్స్లో రాజానే నేను పెళ్లి చేసుకోబోతున్నాను నన్ను చదివిన రాజా కంటే నాకు ఇంకెవరు అక్కర్లేదని చెప్పేసి కుటుంబ సభ్యులను కూడా కాదని వెంకటేష్ బాబును పెళ్లి చేసుకోవటం అనేది ఆ రోజుల్లో క్లైమాక్స్ అనేది హైలైట్గా నిలిచింది. ఈ పిక్చర్లో విపరీతమైన సెంటిమెంట్ ఉంది అంటే ఒక పినతల్లితో ఎన్నో బాధలు పడుతూ కన్నతండ్రి ఎదురుగా ఉన్నా కన్నతండ్రిని చెప్పుకోలేని బాధ ఈ క్రమంలో తను ఎదిగినా కూడా తన తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో అమ్మాయి నలిగిపోవటం అలాంటి టైంలో తండ్రి కూడా తన బిడ్డ కోసం కుటుంబాన్ని వదిలేసుకుని నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళిపోతాను అది ఎంత కష్టాలు పడింది అని చెప్పి అతను బాధపడి వెళుతుంటే కుటుంబం కూడా అతనితో కలిసి రావటం అనేది హైలైట్ ఆఫ్ ది పాయింట్. కరెక్ట్గా అలా వచ్చిన కుటుంబం ఊరికే ఉందా హీరో మీద పడి ఆడవటం 24 గంటలు హీరో ఏం చేసినా వీడు దరిద్రుడు వీడిని అనవసరంగా చేరదీశామని చెప్పి అంటూ ఆ సెంటిమెంట్ చాలా గ్రిప్పింగ్గా పండింది. అది పండించాలంటే సౌందర్య గారి వల్లే అవుతుంది అని ఆ అమ్మాయిని ఫిక్స్ చేసుకున్నాం. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమాలో సౌందర్య గారి డేట్లు రజనీకాంత్ గారి డేట్లు అక్కడ నరసింహ చేస్తుంది సౌందర్య. సో నాకు ఎప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య లేదంటారు. సో నేను సౌందర్య లేకుండానే దాదాపు 40% పార్ట్ తీసేసుకోవటం సౌందర్య సోలోగా రాగానే ఆ అమ్మాయిని నేను అందులో పెట్టుకుని తీసుకోవటం అనమాట ఆ పిక్చర్లో. సో ఎనీవే మనకి భగవంతుడు మంచి గురువు గారి దగ్గర కోదండ రామరెడ్డి గారి దగ్గర పనిచేసిన స్కిల్స్ అన్నీ రాజా సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరు లేకపోయినా మనం సినిమా తీయచ్చు. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ లేకుండా డ్రామా ఎలా పండిస్తాం మనం? ఇంతమంది వాళ్ళు హడావుడి వాళ్ళు చేసేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత సౌందర్య ఒక్కతో వచ్చిన తర్వాత ఆవిడ్ని అందులో ఇన్వాల్వ్ చేయాలి సీన్లో. ఆ టెంపో చెప్పాలి అమ్మాయికి వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు ఈ డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఇది. సో అది కూడా మనం భగవంతుడి వల్ల మంచి గురువుల దగ్గర పనిచేయటం వల్ల అది కూడా మనం సాధించగలిగాం. అది ఎక్కడ పట్టినా కర్ణాటక గౌరీ బిదనూరు లాంటి చిన్న సెంటర్లో కూడా సెలవు జూబ్లీ ఆడింది. రాజా అనేది నా కెరీర్లో ఒక గోల్డెన్ మూవీ. అలాగే సౌందర్య గారితో వర్క్ చేయటం వెంకటేష్ బాబు గారితో ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ఫుల్ టు సురేష్ బాబు అండ్ వెంకటేష్ బాబు.